50,000 పైన అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. అంటే మీ చిత్తశుద్ధి ఎవరికి చెప్తున్నారా పైన? ఎవరికి చెప్తున్నావు? నేను ఆ సంస్కారం నిర్మనీకి వచ్చినావు నిజామాబాద్ మళ్ళా స్పీచ్లా మోడీ బోడీ నీ దగ్గర సంస్కారం నేర్చుకుంటావా? అసలు మళ్ళీ హిందూ ముస్లింల గురించి నేను మాట్లాడినానంట వస్తా అవి అన్నిటికి వస్తాను. ఇంకోటి లక్ష రుణమాఫీ నీ అల్లె గత 5 ఏళ్ళ నుంచి సంవత్సరానికి 12,000 రూపాయలు దానికి వీకే ఇంట్రెస్ట్ 60,000 ఇంట్రెస్ట్కి వీకే నువ్వు లక్ష రుణమాఫీ ఇచ్చేది ఎప్పుడు? నీకు అది నువ్వు ఇచ్చినా కూడా అందరూ మా అందరికీ డౌటే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. 40,000 రూపాయలు ఇచ్చుడు లెక్క అవుతుంది అది 60,000 అయితే ఇంట్రెస్టే కట్టుకున్నాడు రైతు ఇప్పటి వరకు. ఇక రఘునాథ చెరువు ట్యాంక్ బండ్ లెక్క చేసినట ఆ చెరువు కట్ట ఎంత వీక్ ఉన్నదంటే నేను ఇప్పటికి 2-3 సార్లు ఇన్స్పెక్షన్ చేసిన అది ఎప్పుడైనా కొట్టుకపోతుంది. అవతల ముస్లింల కాలనీ ఉన్నది ఏదో వర్షాలలో కొట్టుకపోయే పరిస్థితి దానిది కాలనీ మొత్తం మునిగిపోతుంది. దానికట ప్రశాంత్ రెడ్డి చెప్పేది 12 కోట్లు 14 కోట్లు కేసు కేసు కేటీఆర్ చెప్పేది 22 కోట్లు మనిషికో బడ్జెట్ చెప్తా ఉన్నారు. 50,000 పైన అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. అంటే మీ చిత్తశుద్ధి ఎవరికి చెప్తున్నారా పైన? ఎవరికి చెప్తున్నావు? నేను ఆ సంస్కారం నిర్మనీకి వచ్చినావు నిజామాబాద్ మళ్ళా స్పీచ్లా మోడీ బోడీ నీ దగ్గర సంస్కారం నేర్చుకుంటావా? అసలు మళ్ళీ హిందూ ముస్లింల గురించి నేను మాట్లాడినానంట వస్తా అవి అన్నిటికి వస్తా. ఇంకోటి లక్ష రుణమాఫీ నీ అల్లె గత 5 ఏళ్ళ నుంచి సంవత్సరానికి 12,000 రూపాయలు దానికి వీకే ఇంట్రెస్ట్ 60,000 ఇంట్రెస్ట్కి వీకే నువ్వు లక్ష రుణమాఫీ ఇచ్చేది ఎప్పుడు? నీకు అది నువ్వు ఇచ్చినా కూడా అందరూ మా అందరికీ డౌటే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. 40,000 రూపాయలు ఇచ్చుడు లెక్క అవుతుంది అది 60,000 అయితే ఇంట్రెస్టే కట్టుకున్నాడు రైతు ఇప్పటి వరకు. ఇక రఘునాథ చెరువు ట్యాంక్ బండ్ లెక్క చేసినట ఆ చెరువు కట్ట ఎంత వీక్ ఉన్నదంటే నేను ఇప్పటికి 2-3 సార్లు ఇన్స్పెక్షన్ చేసిన అది ఎప్పుడైనా కొట్టుకపోతుంది. అవతల ముస్లింల కాలనీ ఉన్నది ఏదో వర్షాలలో కొట్టుకపోయే పరిస్థితి దానిది కాలనీ మొత్తం మునిగిపోతుంది. దానికట ప్రశాంత్ రెడ్డి చెప్పేది 12 కోట్లు 14 కోట్లు కేసు కేటీఆర్ చెప్పేది 22 కోట్లు మనిషికో బడ్జెట్ చెప్తా ఉన్నారు.